సో అందరికి నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదేంటంటే, సో స్టూడెంట్స్ అసలు మమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు అనేసి అడుగుతున్నారనమాట IIIT సెట్ సంబంధించి. సో మీకు అందరికీ కూడా క్లారిటీగా నేను అయితే ఇక్కడ వీడియో అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఎటువంటి ఇదేం లేదండి. సో యాక్చువల్గా ఏంటంటే, సో డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి బెనిఫిట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైము ముందుగా అప్లై చేసిన వాళ్ళకు ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ అవకాశాలు ఇవ్వాలి ఈ 100 మెంబర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు అనే ఉద్దేశంతో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. యాక్చువల్గా ఇదే సెలెక్షన్, మనకు మీరు అప్లై చేసినటువంటి రెస్పాన్సెస్. ఫస్ట్ క్యాండిడేట్ చూస్తే మనకు వై హేమంత్ అనమాట, తర్వాత సంధ్య, తర్వాత నవ్వేశ్రీ, అలా సో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. సో ఇది ఉన్నటువంటిది లిస్ట్. సో మనకేంటంటే ఇప్పుడు 5th సెప్టెంబరు, అలాగే 6th సెప్టెంబరు. సో ఎవరైతే అప్లై చేశారో దీనికి సంబంధించి ఫస్ట్ రౌండ్ అనేది మనం సెలెక్ట్ చేసి మీకు వీడియో అయితే ఇస్తున్నాను. తర్వాత అలాగే మళ్ళీ మనకు రిమైనింగ్ రౌండ్స్ కూడా మళ్ళీ మీకు వీడియో అయితే ఇస్తాను. సో ఇక్కడ దీంట్లో చూడండి, యాక్చువల్గా డిఫరెంట్ పీపుల్. సో మనం ఏం ఎలా సెలెక్ట్ చేస్తున్నామంటే, యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్స్ వాళ్ళకు బేసిక్ ఒక క్రైటీరియా అనమాట. సో మీకు ఉన్నటువంటి గ్రేడ్స్ అనేవి 9, చాలామందికి ఏంటంటే 10 out of 10 వచ్చాయి, అలాగే కొంతమందికి 9 points ఉన్నాయి. సో మనం ఏంటంటే, మేబీ సే డిఫరెంట్ కేసెస్లో కూడా మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు కాబట్టి, సో మినిమం మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అయితే 9 above అనే ఉన్నాయి కాబట్టి. బట్ మనం ఏంటంటే జస్ట్ ఒక కట్ ఆఫ్ సే 8 అని అనుకుంటున్నాము. సో బట్ ఎలాగో లక్కీ డ్రాస్ ఇలాంటి కొన్ని టిప్స్ కూడా ప్లే చేస్తాం, అలాగే ఏరియా వైజ్ కూడా తీసుకుంటాం. సో ఎవరైతే మిస్ అయినారో ఫస్ట్ రౌండ్లో, అంటే ఫస్ట్ డే ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి ఫస్ట్ రౌండ్లో మిస్ అయిన వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో, ఫస్ట్ డే అప్లై చేసిన వాళ్ళకు నెక్స్ట్ మళ్ళీ 2-3 rounds అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, సో ఎవరు కూడా ఇక్కడ నిరుత్సాహపడాల్సిన పని అయితే లేదు. రైట్. సో ఇది యాక్చువల్గా ఉన్నటువంటి డేటా. నేను ఏం చేశానంటే, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎవరైతే ఇలా అప్లై చేశారో, ఫస్ట్ డే ఎవరైతే అప్లై చేశారో వీళ్ళందరినీ కూడా ఫస్ట్ up to 83 అనమాట. యాక్చువల్గా ఇది 84 ఇక్కడ నెంబర్ ఉంది కానీ ఇది 83 అవుతుంది. సో షేక్ హఫ్సా వరకు తీసుకున్నాను. సో ఇది యాక్చువల్గా ఒక షీట్ అనమాట. సో ఇలా తీసుకున్నాను అనమాట, చూడండి. సో అప్ టు మనకు 83 చెప్పాను కదా, షేక్ హఫ్సా. సో వీళ్ళల్లో ఏంటంటే మళ్ళీ మనము ఎలా సెలెక్ట్ చేస్తున్నామంటే, సో డిస్ట్రిక్ట్ వైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తున్నాం. సో డిస్ట్రిక్ట్ వైజ్ అంటే మనకు ఫస్ట్ క్యాండిడేట్ ఏంటంటే విజయనగరం డిస్టిక్ అనమాట. సో ఈ విజయనగరం డిస్టిక్ సే హేమంత్ కుమారు సెలెక్టెడ్, అలాగే సంధ్య, అలాగే నవ్యశ్రీ, సే వీళ్ళు గుంటూరు చిత్తూరు అనమాట. సో వీళ్ళు ఏంటంటే మళ్ళీ ప్రసన్న కుమార్, సే ప్రశాంత్ కుమార్ శ్రీకాకుళం, తర్వాత నెక్స్ట్ చిత్తూరు క్యాండిడేట్ వచ్చారు బట్ వీళ్ళకి ఇక్కడ సెలెక్షన్ లేదు, వీళ్ళకి నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఏంటంటే నితీష్ అనమాట. సో నితీష్ అనంతపూరు, సే జగదీశ్వర్ ప్రకాశం డిస్టిక్, అలాగే విజయ్ డేనియల్ ఈస్ట్ గోదావరి, అలాగే రాఘవేంద్ర రెడ్డి సో కడప అనమాట, అలాగే మళ్ళీ నెక్స్ట్ అనంతపూర్, నెక్స్ట్ విశాఖపట్నం, నెక్స్ట్ అనంతపూర్ ఉన్నారు. వీళ్ళు మనం పక్కన పడేస్తున్నాం, నెక్స్ట్ రౌండ్లోకి వస్తారు వీళ్ళు. తర్వాత ఏంటంటే హర్షవర్ధన్, సో నూజివీడు, సో కృష్ణా డిస్టిక్ అనమాట. అలాగే మళ్ళీ మనకు వీర వెంకట్ వెస్ట్ గోదావరి డిస్టిక్. తర్వాత ఏంటంటే హరికృష్ణ కర్నూలు డిస్టిక్, సాయి చరిత్ వరంగల్ అర్బన్, సో తెలంగాణ అనమాట. సో వీళ్ళు కూడా మనం కన్సిడర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఒక లిస్టు. తర్వాత ఏంటంటే నెల్లూరు క్యాండిడేట్స్, తర్వాత ఒక క్యాండిడేట్ ఇక్కడ వచ్చారు, సో తనుషిక్ అనమాట పేరు. సో ఇంకా రిమైనింగ్ వాళ్ళందరినీ ఏం చేస్తున్నామంటే మనము ఇక్కడ ఒక షీట్లో వేసుకున్నాం. సో రిమైనింగ్ వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిస్ అయిన చిత్తూరు క్యాండిడేట్ అనే అతను రాజేష్ నుంచి మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఈ లిస్టులో అయితే వేసుకున్నాం. సో ఈ లిస్టులో వేసుకున్న వాళ్ళలో ఇప్పుడు మనకు 69 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 69 మెంబర్స్ని ఏం చేస్తున్నామంటే వీళ్ళల్లో మనము లక్కీ డ్రా అనేది డ్రా చేయాలి. సో ఎలా చేస్తామనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఏంటంటే 69 మెంబర్స్ ఉన్నారు. సో ఫస్ట్ 9 మెంబర్స్ని మనము సే ఎవరో ఒకరిని మనం పిక్ చేయాలన్నమాట. సో బేసిక్గా ఇక్కడ మనకేంటంటే ఈ సే చీటీలో అండి మనకు సే ఉన్నారు పీపుల్. సో డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి, మనం దీంట్లో ఏదో ఒకటి సే నెంబర్ అనేది తీసుకుందాం. సో డిఫరెంట్ ఉన్నాయి కదా, సో వీటిలో ఒక నెంబర్ తీసుకొని, సో ఇది చూడండి 4. సో 4 ఈజ్ ద క్యాండిడేట్. సో మరి 4th క్యాండిడేట్ ఎవరు ఇక్కడ అంటే ఎస్ కదిరి గౌతమ్ అనమాట.
సో ఈ గౌతమ్ అనే క్యాండిడేట్ సెలెక్టెడ్ రైట్ రైట్ సో ఈ గౌతమ్ అనే క్యాండిడేట్ సెలెక్ట్ చేసామన్నమాట నెక్స్ట్ ఇది ఇదేంటంటే మనకు 0 to 9 వరకు ఉన్న వాళ్ళు తర్వాత ఏం చేస్తామంటే మనం ఇప్పుడు 1 తీసుకుందాం అంటే 10 నుంచి 19 వరకు ఉన్న వాళ్ళన్నమాట సో ఇప్పుడు 10 నుంచి 19 వరకు ఎవరున్నారు అనేది చూడాలి సో ఇప్పుడు మనకు సెలెక్షన్ లక్కీ డ్రాలో ఎవరు వస్తారో చూద్దాం ఫస్ట్ వాళ్ళు మాత్రమే పిక్ చేస్తాం సో చూస్తున్నాము సో 13 అన్నమాట 13 అంటే క్యాండిడేట్ 13 సో జెడ్పి హై స్కూల్ రాజ్ గోపాల్ సాయి సో కృష్ణా డిస్టిక్ ఓకే సో 13 అన్నమాట సో 13 అనే నెంబర్ మనకు సెలెక్ట్ అయిందండి సో రాజ్ గోపాల్ సాయి అన్నమాట సో తర్వాత ఏంటంటే మనకు 20 నుంచి చూస్తాం 20 నుంచి మరి ఎవరికి సెలెక్ట్ అవుతారని చూడాలి సో 20 నుంచి ఎవరు సెలెక్ట్ అవుతారు అంటే సారీ అండి ఇక్కడ ఒకటి పడిపోయింది ఐ థింక్ ఎస్ పడిపోయింది కింద పడిపోయింది రైట్ సో 20 నుంచి చూద్దామండి 20 నుంచి ఫస్ట్ సో చూడండి 1 సో 21 అన్నమాట అంటే 21 క్యాండిడేట్ అశోక్ సో అశోక్ ఈస్ట్ గోదావరి అన్నమాట సో తనని సెలెక్ట్ చేయడం జరిగింది రైట్ సో అలాగే 30 నుంచి 39 వరకు చూద్దామండి 30 నుంచి 39 వరకు 35 అండి 5 సో 5th పర్సన్ అన్నమాట అంటే 35 సో 35 అంటే చూడండి సో ఎవరండి ఝాన్సీ సో ఝాన్సీ అన్నమాట 35 తర్వాత 40 నుంచి అండి 40 నుంచి 40 నుంచి 6 అండి అంటే 46 అన్నమాట 46 అంటే చరణ్ తేజ్ అండి సో చరణ్ తేజ్ అలాగే నెక్స్ట్ వన్ 50 నుంచి సో 54 అన్నమాట అంటే 54th పర్సన్ ఉమామహేష్ సో విజయనగరం డిస్టిక్ అన్నమాట ఉమామహేష్ విజయనగరం డిస్టిక్ ఓకే అలాగే అండి నెక్స్ట్ 60 నుంచి 69 వరకు ఉన్నారు చూడండి 60 నుంచి 69 వరకు ఉన్నారు సో వీళ్ళల్లో ఎవరు వస్తారో చూడాలి సో ఒక క్యాండిడేట్ని మనం పిక్ చేస్తున్నాం సో 2 అన్నమాట అంటే 6-2 సో అబ్దుల్ హుసేన్ అండి కర్నూలు డిస్టిక్ అన్నమాట సెయింట్ జోసెఫ్ స్కూల్ ఓకే సో ఇది యాక్చువల్గా మనము ఇక్కడ ఏంటంటే ఎస్ సో వీళ్ళని అయితే ఇక్కడ తీసుకున్నాం అన్నమాట సో 1 2 3 4 5 6 7 ఓకే సో ఇక్కడ ఉన్నటువంటి 7 మెంబర్స్ అలాగే ప్రీవియస్గా మనం సెలెక్ట్ చేసిన డిస్ట్రిక్ట్ వైజు ఒక్కొక్క క్యాండిడేట్ సో మనకు 13 డిస్ట్రిక్ట్స్ ప్లస్ 1 సో 14 మెంబర్స్ అన్నమాట సో ఈ 14 ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 7 సో 21 మోస్ట్లీ అందరికీ కూడా సరే మీరు మీరు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా వ్యాలిడ్గానే ఉంటాయి సో నేను ఒకసారి జస్ట్ మీ RGUKT CET అప్లికేషన్ని వెరిఫై చేసి మీకు ఇస్తాను
తర్వాత ఏంటంటే నెక్స్ట్ డేలో కూడా మనం ఇదే ప్రాసెస్లో చూసాం. సో అంటే 6th సెప్టెంబర్లో కూడా చూస్తే మనకు, సో ఫస్ట్ క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ కూడా ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ క్యాండిడేట్ నల్గొండ నుంచి, అంటే సే తెలంగాణ స్టేట్ నుంచి, రాజేష్ అన్నమాట. సో అలాగే నెక్స్ట్ క్యాండిడేట్ ఏంటంటే వినయ్ మాధవ్, చిత్తూరు డిస్టిక్. అలాగే అస్మా భాను షేక్, కడప. సో వేరేబల్ అన్నమాట. అలాగే సూరజ్ సుంకర, ప్రకాశం డిస్టిక్. అలాగే గణేష్, ఈస్ట్ గోదావరి డిస్టిక్. చెన్నారెడ్డి, నెల్లూరు డిస్టిక్. విష్ణువర్ధన్, అనంతపురం డిస్టిక్. సునీల్ కుమార్ అనుకుంటాను. సో ఇది కర్నూలు డిస్టిక్. అలాగే వైష్ణవి, గుంటూరు డిస్టిక్. సాయి ఈషితా రెడ్డి, కృష్ణా డిస్టిక్. దినేష్, వెస్ట్ గోదావరి డిస్టిక్. సో డిస్టిక్ వైజ్ వచ్చిన వాళ్ళల్లో వీళ్ళు ఉన్నారనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి 10 మెంబర్స్, సో ఇప్పుడు అడిషనల్గా ఏంటంటే మనకు 10 మెంబర్స్ ఇప్పుడు యాడ్ అయ్యారు. సో ఫస్ట్ రౌండ్లో ఏంటంటే మనం 31 మెంబర్స్ని తీసుకున్నాము, ఇంకా 100 మెంబర్స్ని మనం సెలెక్ట్ చేస్తాం. కాబట్టి 100లో 31 మెంబర్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ తీసేసాము. సో నెక్స్ట్ రౌండ్లో ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఎవరైతే ఇదివరకు అవకాశం మిస్ అయ్యారో వాళ్ళందరినీ కూడా వీళ్ళలో యాడ్ చేస్తామన్నమాట. యాడ్ చేసి మళ్ళీ డ్రాలో అయితే తీయడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించింది. సో అలాగే ఇంకా మనకు ఇంకా 2 డేస్ టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా మీరు అప్లై చేయకపోతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఫస్ట్ రౌండ్లో ఎవరైతే ఇక్కడ ఫస్ట్ డేలో ఎక్కువ మంది ఇంకా ఎవరైతే మిస్ అయ్యారో వీళ్ళందరికీ కూడా మళ్ళీ నెక్స్ట్ 3 రౌండ్స్లో అయితే అవకాశం అయితే ఉంటుంది, రైట్? సో ఈ విషయం అయితే మీరు సరి గుర్తుపెట్టుకోండి. ఎవరు నిరుత్సాహపడాల్సిన పని అయితే లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎలాగో అందరినీ కూడా వాట్సాప్స్ గ్రూప్స్లో యాడ్ చేస్తాం కాబట్టి మీ అందరికి కూడా యూట్యూబ్లోనూ క్లాసెస్ వస్తున్నాయి. అలాగే మీకు టెస్ట్లకు ఫ్రీగానే మీకు అందరికి కూడా టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేస్తాం కాబట్టి మీరు వాట్సాప్స్ గ్రూప్స్లో అందరూ కూడా జాయిన్ అయ్యి అలాగే ఉండండి. సో మీకు ఇమీడియట్గా మీకు ఈరోజు నుంచి మీకు అన్ని అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్స్ గ్రూప్స్లో వస్తుంటాయండి, రైట్? సో అలాగే ఇంకా మళ్ళీ నెక్స్ట్ రౌండ్స్లో కూడా మీరందరూ కూడా సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ వీడియో షేర్ చేశారు కాబట్టి మీ అందరికి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.